హెల్మెట్ కోసం మేము హైదరాబాద్ లో యుద్ధం చేసాం అండి. హెల్మెట్ కొను అది కూడా బ్లాక్ మార్కెట్. అక్కడ ఈ పోటీలో షాపుల దగ్గర క్యూలో నిలబడి హెల్మెట్ కొనుక్కున్నా నేనే. అప్పట్లో హెల్మెట్ కంపల్సరీ అన్న, అది బ్లాక్ లో మేము. తర్వాత ఈ హెల్మెట్ పెట్టుకోవాలంటే, హెల్మెట్ గురించి చెప్తున్నానంటే, నేను నా కళ్ళతో చూసాను. కేపీహెచ్బి కాలనీలో నేను అత్తుకున్నటువంటి ఇంటి టెరస్ మీద నుంచి నేను చూసినప్పుడు ఒక అతను మోటార్ సైకిల్ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నాడంటే, వెనకాల వాటర్ ట్యాంక్ వస్తుందంటే, దాని బ్రేక్ ఫెయిల్ అయిపోయి ఆ స్పీడ్ లో వచ్చి ఈ ఎదురుగుండా వెళ్తున్నటువంటి మోటారిస్ట్ ని తల మీద నుంచి వెళ్ళిపోయిందండి. హెల్మెట్ కూడా గుజ్జు నుంచి అయిపోయిందండి. హెల్మెట్ వల్ల ఒక ఇబ్బంది ఏంటంటే అండి, నా కళ్ళతో చూశాను నవీన్ గారు, నా కళ్ళతో చూశానండి. అసలు హెల్మెట్ తో నుజ్జు నుంచి అయిపోయింది నిజంగా. అంటే వాడి బ్రేక్ ఫెయిల్ అయింది. వీడు వీడు మామూలుగా వీడు జాగ్రత్తలు వెళ్తున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, ఇవన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈ హెల్మెట్ వల్ల కూడా సేఫ్టీ కంటే కూడా నష్టం అయిపోయిందండి. ఈ పక్కన కొట్టే హార్ నినపడదు, ఎవడన్నా వస్తుంటే ఇలా తిరిగి చూడడానికి ఉండదు. ఈ తలకాయ దాంట్లో బంధించేసేసి ఇప్పుడు వచ్చిన అంటే ముందు నుంచిన చట్టం కూడా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా వరకు కూడా మనం ఒక వాయిస్ వింటూ ఉంటాం సార్ మైక్ లో ట్రాఫిక్ దగ్గర, ఏంటంటే వెనకల కూర్చున్న వ్యక్తి కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తాం. అదే పిలియన్న రైడర్ కూడా వెనకాల కూర్చున్నారు, నడిపేవాడితో పాటు అంటే ఆడికే వినపడదు, ఈ వెనకాల కూర్చున్నవాడు ఇది వరకు అరే అది వస్తుంది ఇది వస్తుంది ఇది చెప్పేవాడు. ఇప్పుడు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. సేఫ్టీ అనేది ప్రధానంగా సార్. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ఆ విధంగా జరిగిందని, ఎందుకంటే చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు తలకు గాయాలు అవ్వకుండా తలకు ఏం జరగకుండా బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా సార్. అలా ఇప్పుడు అదే మనకు ఉన్నటువంటి ఇండియన్ సాయిల్ లో, ఇండియన్ వాటర్ లో, అంటే భారతదేశంలో భూముల్లో, భారతదేశంలో ఉన్న నదుల్లో తాగే నీళ్లు ఏం చేసినాయి అంటే, భారతీయుల్ని అడ్జస్ట్మెంట్ అలవాటు పడిపోయినాయండి. ఆయనంటే ఆ పోనే, ఆడు ఆ పాపని ఆడు పోతాడు, ఈడు పాపని ఈడు పోతాడు, ఈ సింపథెటిక్ ఇది ఎక్కువైపోయిందండి. ఇప్పుడు నిజంగా చాలా సందర్భాలు కార్టూన్ వేసేవారు. ఓకే సార్, మళ్ళీ మన సబ్జెక్ట్ లోకి వస్తే, అసలు ఎంతవరకు రైట్స్ ఉన్నాయంటారు సార్ పోలీసులు వెహికల్ తీసుకెళ్ళడానికి? రైట్స్ విషయానికి వచ్చినప్పుడు ఇదివరకు నిబంధనలు అన్ని కూడా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో పోలీసులకి కాకినిక రైసేవారు కదండి, ఇప్పుడు కాకినిక ఉందా లేదు కదండి. మరి అలాగే ఇదివరకు మోటారు వెహికల్ యాక్ట్ లో ఉన్నటువంటి లొసుగుల్ని అమెండ్ చేస్తూ ఇప్పుడు ఏంటంటే వెహికల్ ని ఆపచ్చు. దేని నిమిత్తం ఆపచ్చు? అతను లైసెన్స్ ఉందా లేదా, అతను మైజరా మైనరా? మైనర్ అయితే అసలు డ్రైవింగ్ కే అనర్హుడు, లైసెన్స్ కాదండి డ్రైవింగ్ కే అనర్హుడు. ఒకవేళ మేజర్ అయితే కంపల్సరీ టూ వీలర్ కైనా కూడా లైసెన్స్ ఉండాలి. అది ఈ లైసెన్స్ అనే దానికి కూడా లైట్ వెహికల్, హెవీ వెహికల్ అనేటువంటి లైసెన్స్ మూడు విధాలు ఉంటాయండి. ఆ విధానాలుగా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, అయిపోతే రెన్యువల్ చేసుకోవాలి. పోలీస్ వ్యక్తులు వాళ్ళు ఎందుకు చూస్తారంటే, ఇటువంటి లైసెన్స్ లేని వ్యక్తులు ఒకవేళ ఈ బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేసినప్పుడు, ఇప్పుడు వీడికి లైసెన్స్ ఉండదు, లైసెన్స్ ఉన్నవాడు గుద్దుతాడు వీడు. మరి అప్పుడు లైసెన్స్ తో జాగ్రత్తగా ఇబ్బంది, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా మన ఎదురుగుండా వచ్చేవాడు, మన పక్కన వచ్చేవాడికి జాగ్రత్త లేదు. సమాజంలో ఆ సెన్స్ లేదు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోయారు. ఆ సైలెన్సర్ తీసేసి ఎంత స్పీడ్ గా వెళ్తే, ఇప్పుడు రోడ్లు చక్కగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఆ ఓఆర్ఆర్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లో రాత్రి 11 మొదలెట్టారు చేంజింగ్ బైక్ల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఆడపిల్లలు కూడా ఈ స్కూటీలు వచ్చిన తర్వాత ఈ స్కూటీలతో పాటు వాళ్ళు మోటార్ సైకిల్ నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు. అలాగా చాలా మంది సెలబ్రిటీస్ ని పోలీసు వాళ్ళు, మీరు కారు ఆపండి, మీరు బ్రీతింగ్ చూపండి అంటే నువ్వు నన్ను ఆపుతావా అని చెప్పి పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ తెలుగుకున్న సంఘటనలు ఉన్నాయి, తాగి రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు వారికి ఏంటంటే ఆపే హక్కు ఉంది, వెరిఫై చేసే హక్కు ఉంది. అన్ని సక్రమంగా ఉంటే పోలీసు వారు ఇబ్బంది పెట్టరు కదండి.